లక్ష్మీ సెంటిఆర్ సినిమాలో బహుశా పురంధరేశ్వరి పాత్ర కావచ్చు. శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి అందగత్తెలు ఉండగా అదే లక్ష్మీ పార్వతి ఎందుకు, ఏముంది దానిలో అన్నట్టుగా తిట్టిపోస్తుంది. ఓ పాటలోనూ దాదాపు ఇవే చరణాలు వినిపిస్తాయి. సేమ్ అదే తరహాలో అవును, తన సినిమాకు కావాలి అనుకుంటే పెద్ద పెద్ద అందగత్తెలు లేరా? లక్ష్మీ పార్వతి పాత్రకు ఈ యజ్ఞశెట్టి ఎక్కడ దొరికింది అని మొదట్లో పెదవి విరిచిన వాళ్లు ఉన్నారు. కానీ సినిమా చూస్తుంటే లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞ సినిమాను దున్నేసింది. ఎన్టీఆర్ పాత్రధారి విజయ్ కుమార్, చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్లను కూడా దాటేసి డామినేట్ చేసేసింది. చాలా విషయాల్లో రామ్ గోపాల్ వర్మ మెంటలోడిగా కనిపిస్తాడు, కానీ ఏ పాత్రకు ఏ యాక్టర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారో భాలే పట్టేస్తాడు. తనకు పెద్ద పెద్ద పేరున్న వాళ్లు అక్కర్లేదు, తీసుకున్నాక వాళ్లలో నటనను పిండేస్తాడు. మేం ఇంత బాగా నటించగలమా అని వాళ్లే ఆశ్చర్యపోయేలా. ఫోటోను చూసి బ్యాడ్ టేస్ట్ అని పెదవి విరవకండి. కాంట్రాస్ట్ చూపే ఫోటో ఇది. రెండు యజ్ఞశెట్టే. పాత్రను బట్టి అలా ఒదిగిపోయింది కన్నడ నటి. ఆమె ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? ఎస్, కిల్లర్ వీరప్పన్ సినిమా ఒకటి తీశాడుగా ఇదే వర్మ, ఆ మధ్య అందులో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్ర పోషించింది ఈమె. ఆ పాత్ర కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఈమెకు. ఒకసారి ఆమె గురించి విందాం. ఎంబీఏ చదువుకున్న ఈమె మొదటి నుంచి డి గ్లామరస్, సీరియస్ రోల్స్ కొన్ని చేసింది. మీడియా, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలే వచ్చేవి. 2014లో క్వాట్లే అని ఓ సినిమా తీసింది. ఒక్కసారిగా సీన్ రివర్స్, ఇదేం నటన, ఏమైంది ఈమెకు, టోటల్ ఫెయిల్యూర్ అంటూ మీడియా తిట్టిపోసింది. యాక్షన్ అంటే తెలుసా తల్లి అని ఆడిపోసుకుంది. తరువాత శారద అనే సినిమా కాస్త బెటర్, కానీ కమర్షియల్గా తన్నేసింది. తరువాత సదాగర, మళ్ళీ పెదవి విరుపు. చేస్తున్న కొన్ని సినిమాలు విడుదలవుతాయో లేదో తెలియని స్థితి. అప్పట్లో అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి బయోపిక్లో కూడా నటించింది, వర్మ చేతిలో పడింది. వీరప్పన్ పర్లేదు, సినిమాలు లాభం లేదని ఇక వారస్దారా అనే టీవీ సీరియల్లో నటించసాగింది. కానీ ఆమె వర్మ మైండ్ నుంచి చెరిగిపోలేదు. లక్ష్మీ పార్వతి పాత్ర చేయాల్సి ఉంది, వచ్చేయి అని ఆర్డర్ వేశాడు. బాగా చేసింది. తనలోని మంచి నటి మళ్లీ బయటకొచ్చింది. ఎస్, కిల్లర్ వీరప్పన్ సినిమా ఒకటి తీశాడుగా ఇదే వర్మ, ఆ మధ్య అందులో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్ర పోషించింది ఈమె. ఆ పాత్ర కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఈమెకు. ఒకసారి ఆమె గురించి విందాం. ఎంబీఏ చదువుకున్న ఈమె మొదటి నుంచి డి గ్లామరస్, సీరియస్ రోల్స్ కొన్ని చేసింది. మీడియా, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలే వచ్చేవి. 2014లో క్వాట్లే అని ఓ సినిమా తీసింది. ఒక్కసారిగా సీన్ రివర్స్, ఇదేం నటన, ఏమైంది ఈమెకు, టోటల్ ఫెయిల్యూర్ అంటూ మీడియా తిట్టిపోసింది. యాక్షన్ అంటే తెలుసా తల్లి అని ఆడిపోసుకుంది. తరువాత శారద అనే సినిమా కాస్త బెటర్, కానీ కమర్షియల్గా తన్నేసింది. తరువాత సదాగర, మళ్లీ పెదవి విరుపు. చేస్తున్న కొన్ని సినిమాలు విడుదలవుతాయో లేదో తెలియని స్థితి. అప్పట్లో అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి బయోపిక్లో కూడా నటించింది, వర్మ చేతిలో పడింది. వీరప్పన్ పర్లేదు, సినిమాలు లాభం లేదని ఇక వారస్దారా అనే టీవీ సీరియల్లో నటించసాగింది. కానీ ఆమె వర్మ మైండ్ నుంచి చెరిగిపోలేదు. లక్ష్మీ పార్వతి పాత్ర చేయాల్సి ఉంది, వచ్చేయి అని ఆర్డర్ వేశాడు. బాగా చేసింది. తనలోని మంచి నటి మళ్లీ బయటకొచ్చింది. ఎస్, కిల్లర్ వీరప్పన్ సినిమా ఒకటి తీశాడుగా ఇదే వర్మ, ఆ మధ్య అందులో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్ర పోషించింది ఈమె. ఆ పాత్ర కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఈమెకు. ఒకసారి ఆమె గురించి విందాం. ఎంబీఏ చదువుకున్న ఈమె మొదటి నుంచి డి గ్లామరస్, సీరియస్ రోల్స్ కొన్ని చేసింది. మీడియా, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలే వచ్చేవి.
2014లో క్వాట్లే అని ఓ సినిమా తీసింది. ఒక్కసారిగా సీన్ రివర్స్, ఇదేం నటన, ఏమైంది ఈమెకు, టోటల్ ఫెయిల్యూర్ అంటూ మీడియా తిట్టిపోసింది. యాక్షన్ అంటే తెలుసా తల్లి అని ఆడిపోసుకుంది. తర్వాత శారదా అనే సినిమా కాస్త బెటర్, కానీ కమర్షియల్ గా తన్నేసింది. తర్వాత సాదాగర మళ్ళీ పెదవి విరుపు. చేస్తున్న కొన్ని సినిమాలు విడుదలవుతాయో లేదో తెలియని స్థితి. అప్పట్లో అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి బయోపిక్ లో కూడా నటించింది, వర్మ చేతిలో పడింది. వీరప్పన్ పర్లేదు, సినిమాలు లాభం లేదని ఇక వారస్దార అనే టీవీ సీరియల్లో నటించసాగింది. కానీ ఆమె వర్మ మైండ్ నుంచి చెరిగిపోలేదు. లక్ష్మీ పార్వతి పాత్ర చేయాల్సి ఉంది, వచ్చేయి అని ఆర్డర్ వేశాడు. బాగా చేసింది, తనలోని మంచి నటి మళ్ళీ బయటకొచ్చింది. ఎస్, కిల్లర్ వీరప్పన్ సినిమా ఒకటి తీశాడుగా ఇదే వర్మ. ఆ మధ్య అందులో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్ర పోషించింది ఈమె. ఆ పాత్ర కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఈమెకు. ఒకసారి ఆమె గురించి విందాం. ఎంబీఏ చదువుకున్న ఈమె మొదటి నుంచి డి గ్లామరస్ సీరియస్ రోల్స్ కొన్ని చేసింది. మీడియా, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలే వచ్చేవి. 2014లో క్వాట్లే అని ఓ సినిమా తీసింది. ఒక్కసారిగా సీన్ రివర్స్, ఇదేం నటన, ఏమైంది ఈమెకు, టోటల్ ఫెయిల్యూర్ అంటూ మీడియా తిట్టిపోసింది. యాక్షన్ అంటే తెలుసా తల్లి అని ఆడిపోసుకుంది. తర్వాత శారదా అనే సినిమా కాస్త బెటర్, కానీ కమర్షియల్ గా తన్నేసింది. తర్వాత సాదాగర మళ్ళీ పెదవి విరుపు. చేస్తున్న కొన్ని సినిమాలు విడుదలవుతాయో లేదో తెలియని స్థితి. అప్పట్లో అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి బయోపిక్ లో కూడా నటించింది, వర్మ చేతిలో పడింది. వీరప్పన్ పర్లేదు, సినిమాలు లాభం లేదని ఇక వారస్దార అనే టీవీ సీరియల్లో నటించసాగింది. కానీ ఆమె వర్మ మైండ్ నుంచి చెరిగిపోలేదు. లక్ష్మీ పార్వతి పాత్ర చేయాల్సి ఉంది, వచ్చేయి అని ఆర్డర్ వేశాడు. బాగా చేసింది, తనలోని మంచి నటి మళ్ళీ బయటకొచ్చింది. లక్ష్మీ సెంటిఆర్ సినిమాలో బహుశా పురంధరేశ్వరి పాత్ర కావచ్చు. శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి అందగత్తెలు ఉండగా అదే లక్ష్మీ పార్వతి ఎందుకు, ఏముంది దానిలో అన్నట్టుగా తిట్టిపోస్తుంది. ఓ పాటలోనూ దాదాపు ఇవే చరణాలు వినిపిస్తాయి, సేమ్ అదే తరహాలో. అవును, తన సినిమాకు కావాలి అనుకుంటే పెద్ద పెద్ద అందగత్తెలు లేరా, లక్ష్మీ పార్వతి పాత్రకు ఈ యజ్ఞశెట్టి ఎక్కడ దొరికింది అని మొదట్లో పెదవి విరిచిన వాళ్ళు ఉన్నారు. కానీ సినిమా చూస్తుంటే లక్ష్మీ పార్వతి పాత్రలో యజ్ఞ సినిమాను దున్నేసింది. ఎన్టీఆర్ పాత్రధారి విజయ్ కుమార్, చంద్రబాబు పాత్రధారి శ్రీతేజ్లను కూడా దాటేసి డామినేట్ చేసేసింది. చాలా విషయాల్లో రామ్ గోపాల్ వర్మ మెంటలోడిగా కనిపిస్తాడు, కానీ ఏ పాత్రకు ఏ యాక్టర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతారో భాలే పట్టేస్తాడు. తనకు పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు అక్కర్లేదు, తీసుకున్నాక వాళ్లలో నటనను పిండేస్తాడు. మేం ఇంత బాగా నటించగలమా అని వాళ్లే ఆశ్చర్యపోయేలా. ఫోటోను చూసి బ్యాడ్ టేస్ట్ అని పెదవి విరవకండి, కాంట్రాస్ట్ చూపే ఫోటో ఇది. రెండు యజ్ఞశెట్టే, పాత్రను బట్టి అలా ఒదిగిపోయింది కన్నడ నటి. ఆమె ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? ఎస్, కిల్లర్ వీరప్పన్ సినిమా ఒకటి తీశాడుగా ఇదే వర్మ. ఆ మధ్య అందులో వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి పాత్ర పోషించింది ఈమె. ఆ పాత్ర కూడా మంచి పేరు తీసుకొచ్చింది ఈమెకు. ఒకసారి ఆమె గురించి విందాం. ఎంబీఏ చదువుకున్న ఈమె మొదటి నుంచి డి గ్లామరస్ సీరియస్ రోల్స్ కొన్ని చేసింది. మీడియా, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలే వచ్చేవి. 2014లో క్వాట్లే అని ఓ సినిమా తీసింది. ఒక్కసారిగా సీన్ రివర్స్, ఇదేం నటన, ఏమైంది ఈమెకు, టోటల్ ఫెయిల్యూర్ అంటూ మీడియా తిట్టిపోసింది. యాక్షన్ అంటే తెలుసా తల్లి అని ఆడిపోసుకుంది. తర్వాత శారదా అనే సినిమా కాస్త బెటర్, కానీ కమర్షియల్ గా తన్నేసింది. తర్వాత సాదాగర మళ్ళీ పెదవి విరుపు. చేస్తున్న కొన్ని సినిమాలు విడుదలవుతాయో లేదో తెలియని స్థితి.
అప్పట్లో అంబేద్కర్ మొదటి భార్య రమాబాయి బయోపిక్లో కూడా నటించింది. వర్మ చేతిలో పడింది. వీరప్పన్ పర్లేదు, సినిమాలు లాభం లేదని ఇక వారస్దారా అనే టీవీ సీరియల్లో నటించసాగింది. కానీ ఆమె వర్మ మైండ్ నుంచి చెరిగిపోలేదు. లక్ష్మీ పార్వతి పాత్ర చేయాల్సి ఉంది, వచ్చేయి అని ఆర్డర్ వేశాడు. బాగా చేసింది. తనలోని మంచి నటి మళ్లీ బయటకొచ్చింది.